Namaste, welcome to ABN Digital Exclusive. సాధారణంగా మహిళలకు 40 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ రోజుల్లో 30 నుంచి 35 ఏళ్లకే ఆ పరిస్థితి వచ్చేస్తోంది. 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాలు సరిగ్గా విడుదల కాకపోవడం, గర్భధారణకు శరీరం సహకరించకపోవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. తినే ఆహారం కావచ్చు, బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఒత్తిళ్లు, మానసిక టెన్షన్ల వంటివి మాతృత్వాన్ని దూరం చేస్తున్నాయి. అలాంటిది ఓ 70 ఏళ్ల బామ్మ ఆ వయస్సులో తల్లయింది. ఏకంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఔరా అనిపించింది. ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయ అనే వృద్ధురాలి వయస్సు 70 ఏళ్ళు. సఫీనాకు 1992లో మొదటి భర్త చనిపోయాడు. ఆ తర్వాత 4 ఏళ్లకు రెండో వివాహం చేసుకున్నారు. వారికి 20 ఏళ్లు దాటినా బిడ్డలు పుట్టలేదు. 2020లో సంతానోత్పత్తి చికిత్స ద్వారా ఆమె గర్భం దాల్చి ఓ పాపకు జన్మనిచ్చారు సఫీనా. కానీ ఆ పాప వారికి దక్కలేదు. దీంతో తల్లి కావాలనే ఆమె కోరిక తీరనే లేదు. కానీ మళ్లీ 70 ఏళ్ల వయస్సులో ఆమె మరోసారి ఐవీఎఫ్ ప్రక్రియను ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. కానీ చాలామంది అది ప్రమాదకరమని ఆమెకు సూచించారు. కానీ ఆమె అవేవీ పట్టించుకోలేదు. తన భర్త సహకారంతో ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చి ఒకే కాన్పులో ఓ బాబు ఓ పాపకు జన్మనిచ్చింది. ఉగాండా రాజధాని కంపాలాలోని ఓ హాస్పిటల్ డాక్టర్లు బుధవారం ఈమెకు సర్జరీ చేసి కవల పిల్లలను బయటకు తీశారు. ఈ వయస్సులో ఇలాంటిదొకటి జరగడం నిజంగా అద్భుతమని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సులో పిల్లలకు జన్మనిచ్చిన మహిళల్లో ఒకరిగా సఫీనా నిలిచారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఇన్నేళ్ల తర్వాత ఆ దంపతులిద్దరూ తల్లిదండ్రులు అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా 2019లో భారత్లో ఓ వృద్ధురాలు 73 ఏళ్ల వయస్సులో ఇదే పద్ధతిలో పిల్లల్ని కన్నట్లు అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇది వాటి ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.